రేపటి నుంచి విజయవాడలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టుకు ఇవాళ ఆఖరు రోజు కానుంది. ఏపీకి సంబంధించిన ఫైళ్లు ఇతర సామాగ్రి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం అమరావతి నుంచి ఏపీ అధికారులు వాహనాలను తీసుకొచ్చారు. అటు రేపు ఏపీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దశాబ్దాల అనుబంధం తెంచుకుని అమరావతి వెళుతూ ఉండటంతో ఏపీ కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఉద్వేగానికి గురవుతున్నారు. మరోవైపు ఉమ్మడి హైకోర్టు విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జనవరి 2న పిటిషన్పై విచారణ జరపనుంది. అమరావతి వెళ్లేందుకు ఏపీ న్యాయవాదుల సంఘం కొన్ని వారాల గడువు కోరుతోంది. అమరావతిలో మౌలిక సదుపాయాలు సిద్దమయ్యే వరకు గడువునివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ఏపీ హైకోర్టు తరలింపు ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు. సునీల్, ప్రెసెంట్ అక్కడ కోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సంతోషి, మొత్తానికి హైకోర్టు దగ్గర నుంచి న్యాయమూర్తులు న్యాయవాదులు, ఆంధ్రాకు సంబంధించిన న్యాయమూర్తులు న్యాయవాదులు తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ ఒక న్యాయమూర్తికి సెండ్ ఆఫ్ ఇస్తున్న పరిస్థితి కొంత, అంటే చుట్టూ న్యాయవాదులు ఉన్నారు, మధ్యలో ఒక వాహనం ఉంది. అందరూ అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అంతేకాదు తెలంగాణ న్యాయవాదులు అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా న్యాయమూర్తులు తమ తమ వాహనాల్లో, అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అలొకేట్ అయ్యారో వాళ్ళు తమ తమ వాహనాల్లో వెళ్తున్నారు. కొంతమంది సిబ్బంది మాత్రం కొన్ని బస్సులు, ఒక 2 బస్సులు అరేంజ్ చేశారు. అది అంటే టాప్ లేయర్లో ఉండే ఎంప్లాయీస్కి అది అరేంజ్ చేశారు. మిగతా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ విజువల్స్లో, ఇది ప్రధాన ద్వారము, ఏపీ తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు సంబంధించిన ప్రధాన ద్వారము. ఈ ద్వారం గుండా అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా, అంటే 3-4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని తొందరగా విభజించాలి, ఉమ్మడి హైకోర్టుని విభజించాలి అని పోరాటం చేసిన న్యాయవాదులే ఇప్పుడు దగ్గరుండి అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవైపు న్యాయమూర్తులకు కూడా చాలామంది బాయ్ బాయ్ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు రేపటి నుంచి ఇది కేవలం తెలంగాణ హైకోర్టుగా ఉండనుంది, ఏపీ హైకోర్టు అమరావతిలో కొలువు తీరనున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు చివరి వర్కింగ్ డే కాబట్టి అందరూ వచ్చి వాళ్లకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. న్యాయమూర్తులు కూడా ఇప్పటివరకు పుష్పగుచ్చాలు ఇచ్చి, బోకేలు ఇచ్చి చాలా మంది సీనియర్ న్యాయవాదులు సెండ్ ఆఫ్ చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా, అంటే న్యాయమూర్తుల కన్నా ఎక్కువ న్యాయవాదులకు ఈ కోర్టుతో సంబంధాలు ఉన్నాయి. 30-40 సంవత్సరాలుగా కూడా ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ కొంత కోర్టు విభజన అనేది కొంతవరకు ఇక్కడనైతే భావోద్వేగ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది న్యాయవాదులు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇంకోవైపు 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా స్టార్ట్ అయినటువంటి ఈ హైకోర్టు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగానే ఉంది. 2014 విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు గాను హైకోర్టుగా కొనసాగింది. కానీ రేపటి నుంచి ఇది కేవలం తెలంగాణ హైకోర్టుగా మాత్రమే పిలువబడే అవకాశాలున్నాయి. సిబ్బంది విభజన కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. చాలామంది రేపే అక్కడ ప్రారంభం ఉంది కాబట్టి చాలామంది ఉద్యోగులు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు, కొంతమంది అంటే ఎవరైతే షిఫ్టింగ్కు అవసరమైనటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో, ఆ షిఫ్టింగ్కి అవసరం ఉన్నటువంటి ఎంప్లాయీస్, కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ న్యాయవాదులు కూడా రేపటికి వెళ్తారు. వాళ్ళు అంటే ఇక్కడ రేపు వాళ్ళు వెళ్ళడానికి సమయం ఉంది. కానీ ఇక్కడ షిఫ్టింగ్ అనేది ఇంపార్టెంట్, ఫైల్స్ కావచ్చు, మిగతా సరంజామా కావచ్చు. ఎందుకంటే ఏ కోర్టుకు ఆంధ్రాకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసులను ఆంధ్రప్రదేశ్కు గాను, తెలంగాణకు సంబంధించిన కేసులను తెలంగాణకు డివైడ్ చేశారు కాబట్టి మళ్ళీ ఈ ఫైల్స్కు సంబంధించి ఫైల్స్ కూడా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. చాలా వరకు ఆన్లైన్ ఉన్నప్పటికీ కొన్ని ఫైల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయో, లేకపోతే ఏమైనా మిగతా ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటిని కూడా ఆల్మోస్ట్ షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. న్యాయమూర్తులు అందరూ ఒకసారిగా బయటకు వచ్చి ముందు
లోపల హాల్లో ఆంధ్రప్రదేశ్కు అలకేటైనటువంటి న్యాయమూర్తులకి ఒక చిన్నపాటి సెండ్ ఆఫ్ లాగా ఆ సీనియర్ న్యాయవాదులు అంతా వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పారు. బయట వాళ్ళు వాహనాలు పెట్టారు, వాహనాలు పెడుతున్న క్రమంలో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు మిగతా న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయి కింద అంటే ఒక సెక్యూరిటీకి సంబంధించి మినహా అంటే ఇక్కడ ఎస్పీఎఫ్ సెక్యూరిటీ హైకోర్టుకు ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొంతవరకు ఏఆర్ సిటీ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ దాంట్లో మినహా మిగతా అన్నింట్లో క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ సిబ్బంది విభజన కావచ్చు, అన్ని స్థాయిల్లో సిబ్బంది విభజన, కింది స్థాయి నుంచి మున్షి నుంచి మొదలుకొంటే చీఫ్ జస్టిస్ వరకు అంతా విభజన జరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది న్యాయవాదులు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వాళ్ళంతా సెండ్ ఆఫ్ ఇచ్చి ఫోటోలు దిగడం, తమ ఫ్రెండ్స్తో కలిసి అంటే ఇన్ని రోజుల పాటు కలిసి ఉన్నటువంటి మిత్రులతో తోటి న్యాయవాదులతో ఫోటోలు దిగడం కావచ్చు. కోర్టు హాల్లలో కూడా వెళ్లి కోర్టు హాల్ దగ్గర కోర్టు ముందు అక్కడ ఫొటోస్ దిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమోషనల్ గా కూడా చూసినట్టయితే ఇన్ని సంవత్సరాల అటాచ్మెంట్ ఈ కోర్టుతో ఉంది, ఈ కోర్టుతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ను ఎట్లాగైనా ఇవాటితో తమ అటాచ్మెంట్ పోతుంది. రేపటి నుంచి ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన కోర్టుగా మాత్రమే ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ కోర్టు కాదు, కేవలం తెలంగాణ కోర్టు కాబట్టి ఈరోజు చివరి రోజు కాబట్టి అంత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యాయవాదులు న్యాయమూర్తులు మొత్తం తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓకే సునీల్.